Namaste, welcome back to our channel. Nenmi Vaishu. NTR rejected na box office hits ento okasari chuddam. Dil, darshakudu VV Vinayak NTR to chesina modati cinema adi industry hit ga nilavadamto aa tarvata Dil cinema kuda aa hero tone cheyalani anukunnaru. Kani enduko tana range ki aa cinema set avadani NTR reject chesarata. Ika rendavadi Arya సుకుమార్ మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆది లాంటి మాస్ ఎంటర్‌టైనర్ తర్వాత ఇలాంటి లవ్ స్టోరీ ఎంత మాత్రం సెట్ అవదని ఎన్టీఆర్ వదిలేసుకోగా ఆ కథ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది మూడోది అతనొక్కడే దర్శకుడు సురేందర్ రెడ్డి మొదట ఈ కథను ఎన్టీఆర్ కు వినిపించగా ఈ కథ అన్న కళ్యాణ్ రామ్ కి బాగుంటుందని సలహా ఇచ్చాడట ఆ సినిమా హిట్ అవడంతో దర్శకుడికి అశోక్ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ నాలుగోది కృష్ణ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన కృష్ణ సినిమాను మొదట ఎన్టీఆర్ తో చేయాలని దర్శకుడు వివి వినాయక్ చాలానే ప్రయత్నం చేశారు కానీ ఈ కథ కూడా తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవదని తారక్ వదిలేసుకున్నారు భద్ర బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా భద్ర సినిమా చాలా మంది హీరోల దగ్గరికి వెళ్ళింది ఇక చివరికి ఎన్టీఆర్ దగ్గరికి చేరుకోగా ఎందుకో రిస్క్ చేయకూడదని అనిపించి తారక్ ఆ కథను వదిలేసుకున్నాడట ఆరోది కిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరో బాక్స్ ఆఫీస్ హిట్ కిక్ సినిమా కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరికే వచ్చింది అటు నుంచి ప్రభాస్ వద్దకు వెళ్ళింది ఫైనల్ గా రవితేజతో తెరకెక్కిన కిక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకుంది ఏడవది శ్రీమంతుడు మిర్చి హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ గా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి శ్రీమంతుడు కథను వినిపించాడట కానీ అప్పటికే కొంత బిజీగా ఉండడంతో ఈ సినిమా తర్వాత తప్పకుండా మనం ఒక సినిమా చేద్దామని చెప్పారట ఇచ్చిన మాట ప్రకారం జనతా గారే సినిమా చేశాడు తారక్ ఎనిమిదవది ఊపిరి ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా వదిలేసుకున్న మంచి చిత్రాల్లో ఊపిరి సినిమా ఒకటి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది మొదట్లో ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపాడట కానీ వేరే సినిమాల వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేసుకోవాల్సి వచ్చింది ఇక చివరిది రాజాది గ్రేట్ దర్శకుడు అనిల్ రావిపూడి కథ రాసుకోగానే ముందుగా ఎన్టీఆర్ ని సంప్రదించారట కానీ అభిమానులు అలాంటి పాత్రలో చూసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదని రిస్క్ చేయడం కుదరదని ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారట అనంతరం రామ్ నుంచి రవితేజ దగ్గరకు వెళ్లిన రాజాది గ్రేట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది ఆల్మోస్ట్ రవితేజ నటించిన సినిమాలన్నీ ఫస్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి రవితేజ చేసినట్లే కనిపిస్తుంది ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి